మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ అందరికి పేరు పేరున వేదిక ముందున్న ఏమైంది హాయ్ వేదిక ముందున్న బాండదమ్ములకు అక్క చెల్లెలందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పోటీ ఎప్పుడైనా రాజకీయాల్లో వ్యక్తుల మధ్యన జరగదు పార్టీల మధ్యన జరుగుతుంది ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ నిలబడ్డారు అంటే ఆయనకు మీరు ఓటేస్తే అది సీదా పోయేది కేసీఆర్ గారికి తప్ప మరొకరికి కాదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది రాజశేఖర్ రెడ్డి గారు మంచి వ్యక్తి చక్కగా మరి మీకోసం అందుబాటులో ఉంటూ రేపటి రోజున ఏ సందర్భంలోనైనా మీకు ఎక్కడ అలవాలలో ఏ సమస్య వచ్చినా మీ ఏ డివిజన్ లో సమస్య వచ్చినా మీరు పిలిస్తే ఉరికొచ్చే వ్యక్తి మరి రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి అవగాహన ఉంది గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్ బానారు మల్కాజ్గిరికి పోటీ చేసినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు ప్రజల్లోనే ఉన్నారు ఒకవైపు విద్యా సంస్థలు నడుపుతూ మరొక వైపు ఇవాళ పూర్తి స్థాయి సమయం ఇచ్చి రాజకీయాల్లో మరి సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే పోటీ వ్యక్తుల మధ్యన కాదు పార్టీల మధ్యన నేను ఎందుకు అంటున్నా అంటే ఇవాళ ఏ పార్టీలు పోటీ పడుతున్నాయి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముఖ్యంగా ఈ మూడు పార్టీలు ఎవరేం చేసినరో కూడా దయచేసి ఆలోచించేయండి ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అంటున్నారు వాళ్ళకు ఒక్క ఛాన్స్ కాదు మనం ఎన్ని ఛాన్స్ ఇచ్చినామో యాదుకుందా మీకు 11 ఛాన్స్ ఇచ్చినాం మనం వాళ్ళకు 55 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకే అప్పజెప్పినాం కానీ 55 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేకపోయింది 55 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కనీసం కరెంట్ ఇవ్వలేకపోయింది హైదరాబాద్ లో ఇదే మల్కాజ్గిరి కానీ హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో కానీ కాంగ్రెస్ పార్టీ వారానికి 3 రోజులు పవర్ హాలిడేలు తెచ్చిన పరిస్థితి రోజు నీళ్లు కూడా కనీసం ఇవ్వలేని పరిస్థితి అదేవిధంగా ఏ అపార్ట్మెంట్ కి పైన ఏ ఇంటికి పైన ఏ దుకాణం పైన ఇన్వర్టర్ జనరేటర్ లేకపోతే బత్తి కూడా వెలగని పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉండేది కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఏమేమి మార్పులు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించండి కరెంటు బాగైంది మనుషుల సౌలభ్యం బాగైంది లా అండ్ ఆర్డర్ బాగైంది పెట్టుబడులు వస్తున్నాయి పేదవాళ్ళకి వాళ్ళకు అనుకూలంగా ఉండే సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ బస్తీ దవాఖానాలు కానీ 20,000 లీటర్ల వరకు నీళ్లు ఉచితంగా ఇవ్వడం కానీ అదేవిధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు మీకోసం చేస్తూ ఉన్నాం ఎంతో దూరం కాదు ఇక్కడి నుంచి చాలా దగ్గరలోనే మీకోసం 1000 పడకల ఆసుపత్రి కొత్తది తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బొలారంలో మీకోసమే ఖర్చున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో హైదరాబాద్ లో ఒక్కటే ఒక్కటి కట్టింది దవాఖానా గాంధీ హాస్పిటల్ కానీ ఈ 6.5-7 ఏళ్లలోనే కేసీఆర్ గారు హైదరాబాద్ లో 4 కొత్త టీమ్స్ కడతా ఉన్నారు అందులో ఒకటి అల్వాలలో ఒకటి గడ్డి అన్నారంలో అర్థకు ఎల్బీ నగర్ లో ఇంకోటి సనత్ నగర్ లో ఇంకోటి గచ్చిబౌలిలో 65 ఏళ్లలో వాళ్ళు కట్టింది ఒక్క హాస్పిటల్ అయితే 6.5-7 ఏళ్లలో కేసీఆర్ గారు కడుతున్నది 4 దవాఖానాలు ఇది ఒక్కదాంతో చెప్పొచ్చు మన పనితీరు ఎట్లుంది వాళ్ళ పనితీరు ఎట్లుందని అయితే దురదృష్టవశాత్తు మల్కాజ్గిరి కాడికి వచ్చే వరకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మధ్యలో కంటోన్మెంట్ ఉండడం వల్ల మీ వైపు నిజానికి నేనెంతో ప్రయత్నం చేసిన గత 7.5-8 సంవత్సరాలుగా 5 రక్షణ శాఖ మంత్రులను కలిసిన మొదలు ఆనాడున్న సుష్మా గారి నుంచి మొదలు పెడితే సుష్మా స్వరాజు మనోహర్ పారికరు తర్వాత అరుణ్ జైట్లీ తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు అందరినీ కలిసి అడిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ మధ్యలో ఏదైతే ఉందో మనకిటు ఈ రోడ్డుకు పోయేటట్టు షామీర్పేటకు కిందికి అటు మనం రాజీవ్ రాజాకి పోయే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డును విస్తరించి ఒక స్కైవే కట్టాలి అక్కడికి వెళ్ళి పాట్నీకి వెళ్ళని ప్రయత్నం చేసినాం దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఆ రక్షణ భూములు ఇవ్వకపోవడం వల్ల ఇటువైపు మనం అనుకున్న స్థాయిలో స్కైవే కట్టలేకపోయినాం కానీ మీకు నేను మాటిస్తా ఉన్నా ఈ టర్మ్ లో తప్పకుండా ఈ రాబోయే టర్మ్ లో మీ అల్వాల్ కాడికి మెట్రో తెచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను తప్పకుండా మెట్రో తీసుకొస్తాం ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్లాన్ చేస్తా ఉన్నాము ఒక లెవెల్లో స్కైవే ఇంకో లెవెల్లో మెట్రో అది కూడా ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా చేసి పెట్టే బాధ్యత నాది ఈరోజు రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తున్నాయి రోజు తప్పించి రోజు
నీళ్లు వస్తూ ఉన్నాయి. కానీ అట్లా కాకుండా వచ్చే తరంలో ప్రతిరోజు నీళ్లు ఇచ్చే విధంగా తప్పకుండా ఆ పరిస్థితి మనం తీసుకొని వస్తాం. ఆ తర్వాత ఇంకొక పని కూడా చేయాలనుకుంటున్నాం. వచ్చే టర్మ్లో మనం నీళ్లు బాగా చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, రోడ్లు బాగా చేసుకున్నాం, కానీ కొద్దిగా ఇంకా మనం డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొన్ని కాలనీల్లో ఆనంద్ బాగ్ లో కానీ గౌతమ్ నగర్ లో కానీ కొన్ని కాలనీల్లో మరి వర్షాలు బాగా పడ్డప్పుడు కొన్ని కాలనీలు జలమయమైన పరిస్థితి మీకు తెలుసు. నేను మిమ్మల్ని కోరేది ఏమంటే తప్పకుండా ఈ టర్మ్ లో ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే వరద నీటి కాలువలు కానీ అదేవిధంగా డ్రైనేజెస్ కానీ అవి కూడా బాగు చేసుకునే కార్యక్రమం చేద్దాం. కేవలం మల్కాజ్గిరే కాదు, మొత్తం శివారు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఈ పని చేసుకుందాం. మరి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అడగొచ్చు, అన్నా పోయినసారి మా కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, బస్తీ దవాఖాన వచ్చింది, అన్నపూర్ణ క్యాంటీన్ వచ్చింది, 20,000 లీటర్ల నీళ్లు ఫ్రీగా వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, మరి ఈసారి ఏమి ఇస్తారని అడగొచ్చు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, ఆడబిడ్డలు ఇక్కడ కనబడతలేదు, ఇక్కడ అక్కడ అక్కడ మొగలు మిమ్మల్ని తొక్కేస్తున్నాం, మాకు దూరం వెళ్తుంది, మరి ఎవడున్నారు? అచ్చా ఇక్కడ ఇద్దరు ఉన్నారు, రైట్. ఇంకటి మాట్లాడదు కలిపి అక్కడ ఎక్కువ ఉన్నారు. అయితే ఆడబిడ్డలకు ఒక శుభవార్త ముందుగా మీకు చెప్పాలి. ఎందుకంటే 2014లో మోడీ గారు బాగా పిల్లపించి వచ్చింది. ఏమన్నాడు ఆ రోజు? గ్యాస్ సిలిండర్ దండం పెట్టుండ్రి, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు రేట్లు బద్దమించింది సిలిండర్ది, దండం పెట్టి నాకు గుద్దుండ్రి అన్నాడు. నిజంగానే గుద్దింది, గుద్దితే ప్రధానమంత్రి అయింది. తర్వాత ఏం చేసిండు? వంగబెట్టి మళ్ళీ దెబ్బ గుద్దింది మనల్ని. ఏమైంది? సిలిండర్ ధర ఎంత అయింది? సిలిండర్ ధర ఎంత అయింది ఇవాళ తల్లి? సిలిండర్ ధర ఎంత? సిలిండర్ ధర ఎంత? 1200? 1200 ఏందా? 400 సిలిండర్ 1200 చేసిండు మోడీ. అందుకే కేసీఆర్ గారు ఏమంటారంటే డిసెంబర్ 3 తర్వాత మీరు రాజశేఖర్ రెడ్డిని ఇక్కడ గెలిపించి శాసనసభకు పంపండి, కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేయండి, ఆ పెంచిన 800 ఏదైతే ఉందో మేము భరిస్తాము, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మాది. అదేవిధంగా ఇదో కోడలు పిల్లలు కోపంగా ఉన్నారు మా మీద. కోడలు ఉన్నారా ఇక్కడ? కోడలు ఎందుకు కోపంగా ఉన్నారంటే అత్తలకు పెన్షన్లు వస్తున్నాయి, మా సంగతి ఏంది అంటుంది. అందుకే కోడళ్ల కోసం ఒక కొత్త కార్యక్రమం పెడుతున్నాం, కళ్యాణ లక్ష్మి లెక్కనే సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం. సౌభాగ్యలక్ష్మి అంటే నెలకు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. మంచిదేనాయి? మరి కోడలకు 3,000 ఇస్తే అత్తల కోపం వస్తుంది కదా. అందుకే మీరేందుకు చెప్పని కొడుతుంది తమ్మి, ఆడపిల్లలకు పైసలు వస్తాయంట, పెళ్లి లేదు పెటాకులు లేవు, మీకెందుకు తమ్మి? మీకు రావాలి పైసలు, అమ్మాయిలకు వస్తాయి. అక్కడ మరి అత్తలకు కూడా పెంచాలి కదా, కోడలకు 3,000 అంటే అత్తలకు కూడా పెంచాలి. అందుకే 2,000 రూపాయలు వస్తుంది ఇవాళ ఆసరా పెన్షన్, దాన్ని కూడా దశల వారీగా 5,000 రూపాయలు చేయబోతున్నామనే మాట కూడా నేను మీకు ఇంకా చేస్తాను. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులున్న అన్ని కుటుంబాలకు 93 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఇవాళ మనం దొడ్డు బియ్యం ఇస్తున్నాం, కానీ దొడ్డు బియ్యం బదులు 93 లక్షల తెల్ల రేషన్ కార్డులకు కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం, అన్నపూర్ణ అనే ప్రోగ్రాం. అన్నపూర్ణ కార్యక్రమం కింద ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంచిదేనా ఇది? సన్న బియ్యం ఇచ్చిన మంచిదేనా? మంచిదేది కదా, గట్టిగా సపోర్ట్ కొట్టాలి కదా. తెలుసు ఇంకొక మంచి ప్రోగ్రాము. ఇప్పుడు రైతులకు బీమా ఉంది తెలంగాణలో, భారతదేశంలో ఎక్కడ లేనట్టు ఒక రైతుకు గుంటెడు జాగున్నా బీమా ఉంది, 5 లక్షల జీవిత బీమా. ఈరోజు కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసినారు, భూమి ఉన్నా లేకపోయినా రైతు అయినా రైతు కూలీ అయినా రైతు కాకపోయినా హైదరాబాద్ లో ఉండే మరి ఇక్కడ ఉండే ఒక వాచ్మెన్ కావచ్చు, ఇక్కడ పనిచేసుకునే ఒక టాక్సీ డ్రైవర్ కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, అందరికీ ఉండాలే ఈ అవకాశం అన్న ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. 93 లక్షల తెల్ల కార్డులున్న ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకొని వస్తా ఉన్నాం. మరి మేమేమో మీరు మాకు ఓటేస్తే గత 9.5 ఏళ్లలో ఏం చేసినాం, భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్తున్నాం.
మరి మా మీద పోటీ చేసే వాళ్ళు కూడా చెప్పాలి. బీజేపీ ఆయన ఇక్కడ బాగా ఎగురుతున్నాడు, ఆయన కూడా చెప్పాలా 9.5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఏం చేసిందో చెప్పాలా. కాంగ్రెస్ లోకి మొన్నటిదాకా మనతో నుండి ఇలా కాంగ్రెస్ లోకి పోయిన పెద్ద మనిషి కూడా చెప్పాలా. ఇక్కడ ఏం తక్కువైందని అక్కడ పోయిందో చెప్పాలా. నేను అడుగుతా ఉన్న అలవాళ్ళలో ఈరోజు నీకు ఈ పార్టీ ఏం తక్కువ చేసింది, నేను ఎమ్మెల్సీ చేసింది, ఎంపీ టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఇవాళ తల్లి పాలు తాగి రొమ్ముకు తిన్నట్టు కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి పైన దుర్మార్గుణ్ణి శిక్షించండి, శిక్షించండి, ఓడగొట్టండి, ఓడగొట్టి బుద్ధి చెప్పండి. ఎందుకంటే అన్ని అవకాశాలు అన్ని పుచ్చుకొని అన్ని తీసుకున్న తర్వాత ఆఖరికి కేసీఆర్ గారికి మోసం చేసి ఇవాళ పార్టీకి మోసం చేసిపోయిన నాయకుడు. నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇవాళ మొత్తం తెలంగాణకున్న ఒకే ఒక్క నాయకుడు ఒక గొంతు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి గొంతును మోయించడానికి కేసీఆర్ గారిని తుండే తెలంగాణలోనే పొందబెట్టి తందుకు అందరూ ఒకటవుతున్నారు. దేశంలో మోడీ గారు వస్తున్నారు, అమిత్ షా వస్తున్నాడు, తర్వాత యోగి వస్తున్నాడు, ఆయన ఇంకొక భోగి వస్తుంది. ఆ భోగిలో 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు, బీజేపీలు వాళ్ళు దిగుతున్నారు. అదేవిధంగా ఇవతలకెళ్ళి రాహుల్ గాంధీ, ఖార్గే, ఇంకా డీకే సిద్ధరామయ్య, ఇంకా చాలా మంది పెద్ద పెద్దోళ్ళు వీళ్ళు దిగుతున్నారు. కానీ మేము భయపడతలేము, ఎందుకంటే మాకు కొట్లాడ కొత్త కాదు, పంచాయతీ పెట్టుకుని కొత్త కాదు, మా ధైర్యం మీరు. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటా, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది. గుంపులు గుంపులు ఏమొస్తాయి, గుంపులు గుంపులు ఏమొస్తాయి, నేనైతే అనలేదు. ఎలక్షన్ కమిషనర్లు ఎక్కడ ఉన్నారో చూసుకోండి, నేను అనలే. కేసు కింద పెట్టేదంటే రాజశేఖర్ రెడ్డి మీద పెట్టుకొని నాకు సంబంధం లేదు. ఇంకొక మాట, ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తా ఉన్నా, ఇవాళ హైదరాబాద్ బాగైందా బాగాలేదా అంటే మొత్తం మీ చుట్టాలను ఎవరిని అడిగినా చెప్తారు, మీ ఇంట్లో పిల్లల్ని అడిగినా చెప్తారు, ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని రీల్స్ పెడుతున్నారో మీరే చూస్తారు. ఆఖరికి చెన్నైకి వెళ్ళి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు మన. రజనీకాంత్ ఏమంటుండి వచ్చి హైదరాబాద్ లో మన నేను ఆ జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి మొక్కన పోతే నేను ఇండియాలో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అర్థం కాలే అని చెప్పి రజనీ చెప్పిండు. చెన్నైకి వెళ్ళి వచ్చిన రజనీకి అర్థమైంది, కానీ ఇక్కడున్న ప్రతిపక్ష గజనీలకు మాత్రం అర్థం అవుతలేదు. ఏం కాలే ఏం చేయలే అని రాగాలు తీస్తారు. వీళ్ళు పెద్ద పీకి పందిరేసినట్టు మేమేమో చెడగొట్టినామంట. వచ్చి 9.5 ఏళ్లలో కరెంటు బాగైందా, కేసీఆర్ వచ్చినాక కరెంటు బాగైందా బాగాలేదా, అయిందా, జనరేటర్లు ఇన్వర్టర్లు పోయినాయా, మంచినీళ్ళ సౌలత్ మంచిగా అయిందా, కొన్ని రోడ్లు మంచిగా అయినాయా, మరి పేదవాళ్ళకి ప్రోగ్రాంలు మంచిగా పెట్టినామా, కొత్తగా టిమ్స్ హాస్పిటల్ వస్తుందా, కళ్యాణ లక్ష్మి వస్తుందా, షాదీ ముబారక్ వస్తుందా, బస్తీ దవాఖానాలు పెట్టినామా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేపటి రోజున కూడా 5-10 ఏళ్లలో మాకేమో భవిష్యత్తులో ఏం చేయాలని ఒక ఆలోచన ఉంది. మెట్రో దేవాలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టాలా, కాలనీ రోడ్లు పూర్తి చేయాలా, కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి వాటిని పూర్తి చేయాలా. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కనీసం ఒక్కసారన్నా కాలనీ వాళ్ళని తీసుకొచ్చి అన్నయ్యలోకి ఈ రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి అని చెప్పిన పాపన ఓలే. పోయి కార్పొరేటర్లన్నా మా దగ్గరికి రాణించిందా అంటే రానియలే. అడ్డం పడ్డాడు, అడ్డుగోడలాగా నిలబడ్డాడు. కాబట్టి చాలా సమస్యలు ఎప్పుడో పరిష్కారం కావాల్సినాయి. ఎల్బీ నగర్లో చేసినాం, ఉప్పల్లో చేసినాం, కానీ ఇక్కడ చేయనీయలేదు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, అందుకే అట్లాంటి అభివృద్ధి నిరోధకులను తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే మోసగాళ్లను ఓడించండి, మంచి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గెలిపించండి. గతంలో 5,000 ఓట్లతో, కేవలం 5,000 ఓట్లతో ఆనాడు పార్లమెంట్ దొరికిన రాజశేఖర్ నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజలతోనే తిరుగుతున్నాడు, కార్మికులతో కలిసి పనిచేస్తున్నాడు, అందరికీ ఒక అన్నలాగా తమ్ముళ్లాగా ఉంటాడు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, గూండాగిరి చేస్తాం, దాదాగిరి చేస్తాం, మా కార్యకర్తల్ని బెదిరిస్తాం అని ఎవడని అనుకుంటే తప్పకుండా తాట తీస్తాము. ఎవరికి ఇక్కడ ఉండే చిన్న చిన్న గుండెగాళ్ళకు కాదు, మోడీ లాంటి పెద్ద పెద్ద గుండెగాళ్ళకి భయపడం, కిషోర్లకు ఏం భయపడతాం, కానీ పక్కా చెప్తున్నా ఇక్కడుండే మా కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎవడన్నా బెదిరిస్తే గుండాగిరి చేస్తా, నేనేదో ఏకుతా పీకుతా అంటే మాకు కూడా తెలుసు ఏం చేయాలనో, ఎక్కడ బటన్ నొక్కితే ఏమవుతుందో మాకు కూడా తెలుసు. తప్పకుండా అల్వాళ్ళ నుంచి చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఎవరు బెదిరించినా నేను వచ్చి మీతో ఉంటా, భయపడకండి తప్పకుండా. మరి రేపటి రోజున 30 తారీఖు నాడు మంచి వ్యక్తులను, పనిచేసే వ్యక్తులను
పనికొచ్చే వ్యక్తులను గెలిపించండి, అభివృద్ధికి ఓటేయండి. ఓట్ ఫర్ ప్రోగ్రెస్, నాట్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే ప్రోగ్రెస్ కి వ్యతిరేకం. వాళ్ళు వస్తే మీరు చూస్తున్నారు, వాళ్ళు కర్ణాటకలో వచ్చిన మొన్ననే కర్ణాటకలో రాగానే ఏమైంది, కరెంటు బంద్ అయిపోయినాడు. మీరు చూస్తున్నారు అక్కడ ఏమైతుందో. ఇలా కర్ణాటకలో చెరువులు ఎండిపోతే ముసళ్ళు పట్టుకొచ్చి సబ్స్టేషన్లు ఇడిచిపెడతారు. మళ్ళా కాంగ్రెస్ కు పవర్ వస్తే మనకు పవర్ కట్టే మళ్ళా. అందుకే ఆలోచించుకోండి, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి. ఎందుకంటే రెండు కలిసి ఉంది. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కరెంటు ఉండాలంటే కాంగ్రెస్ ఉండదు. ఇలా ఏం పెద్ద ఆలోచించే ముచ్చటం లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, 30 తారీఖు నాడు డమ్మీ బ్యాలెట్ ఏదా, రాజశేఖర్ రెడ్డి గారి కారు గుర్తు రెండో స్థానంలో ఉన్నది, మరి రెండో స్థానంలో ఉండే కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారా లేదా? పక్కన ఆఖరికి అల్వాళ్ళు ఒక్క క్వశ్చన్ అడిగిపోతాయి. మీ అల్వాళ్ళ సంగతి చెప్పురు ఒకసారి నాకు. మీ దగ్గర గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వెళ్తే వస్తాయా? పాలు వస్తాయా? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే పండ్లు వస్తాయా? మరి కాంగ్రెస్ కోటేసి పని కావాలంటే అవుతుందా? కాదు. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ కు ఓటేయండి, గెలిపించండి, పెద్ద మెజారిటీ ఇచ్చి పంపించండి. తప్పకుండా మీ అందరి అభివృద్ధిలో నేను మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, కొన్ని ఆర్యూబీలు అక్కడ వాజ్పేయి నగర్ ఆర్యూబీ ఉంది, ఇక్కడ బొల్లారం ఆర్యూబీ, మాకు ఇదివరకు ఎవరైనా చెప్తే అప్లై చేయిస్తుంది కానీ ఇదివరకు ఉన్నాయని చెప్పలేదు. అందుకే ఇప్పుడు రాజశేఖర్ శ్రీధర్ ఇద్దరు కలిసి పనిచేస్తారు. తప్పకుండా బొల్లారం ఆర్యూబీ చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ. ఒకసారి జై తెలంగాణ అంటే మొత్తం అల్వాలు దద్దరిల్లాలకు అన్ని పిడికిలు లేవా, అన్ని పిడికిలు లేవా. అక్కడ ఉన్న చెల్లెళ్ళు, బ్యాంక్ ఆఫ్ బరోడా కింద ఉన్న చెల్లెళ్ళు వెంకున్నోళ్ళకి ఏమైంది భయ్? మీరు మావారు కాదా? అక్కడక్కడ కర్ర కనబడుతున్నారు మీరు. అక్కడ ఉన్న చెల్లె గులాబీ కన్నుగా కప్పుకున్న చెల్లె చెత్రి కింద ఉన్నావు. జై తెలంగాణ. సౌండ్ అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ కి రావడాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.